నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చేనేతకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ఎంపీ నిమ్మల కృష్ణప్ప. విశాఖలో జగన్ నిర్బంధాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు పిరికిపంద చర్యగా చెప్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మసీదులకు తొలిసారిగా 7,000 రూపాయలు, మసీదుల్లో పనిచేసే వాళ్ళకి ప్రతి నెల 3,000 రూపాయలు వేతనాలు ఇస్తున్నట్లు ముస్లిం మైనార్టీ ఫైనాన్షియల్ చైర్మన్ ఎండీ హిదాయత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా మౌజాన్లకు 3,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది టీడీపీ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మసీదుల్లో విధులు నిర్వహించే పేషమాములకు మౌజన్లకు గౌరవ వేతనం ఇచ్చే కార్యక్రమం అమలు జరుగుతుంది. ఇది ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజానికి ఇచ్చిన వాగ్దానం. వారి హామీ మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదాయం లేని మసీదులను మౌజన్లకు ఇమాములకు పేషమాం అంటే నమాజ్ 5 పూటల నమాజ్ చదివించే పేషమాం గారికి 5,000 రూపాయలు, 5 పూటల అజా చేసి నమాజ్కు భక్తులను పిలిచే మౌజన్ గారికి 3,000 రూపాయలు ప్రతి మసీదుకు ఇస్తున్నాం. గుంటూరు జిల్లాకు 413 మసీదుల్ని ఇప్పటిదాకా శాంక్షన్ చేయటం జరిగింది. 3,63,44,000 రూపాయలు గుంటూరు జిల్లాకు కేటాయించటం జరిగింది. ఇవి కాక ఇంకా ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే ఆదాయం లేని మసీదుల వారికి అంతమందికి ఈ పథకంలో కవర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మసీదులకు సంబంధించి 10,000 మౌజన్లు ఇమాములు ఉంటారు. వారందరికీ విజయవాడ నగరంలో ఫిబ్రవరి 1వ తేదీ 3 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మెగా చెక్ పంపిణీ చేయటం జరుగుతుంది. బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ధర సాంబయ్య మాట్లాడుతూ, రాష్ట్రానికి హోదా అంటేనే వెంకయ్యనాయుడు అని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడిని హోదా విషయంలో పవన్ కళ్యాణ్ విమర్శించడం తగదని ఆయన సూచించారు. ఎప్పటికీ పవన్ కళ్యాణ్ తమ మిత్రపక్ష నాయకుడే అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నల్లబోతు వెంకట్రావు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా పార్టీకి సహకారం ఇస్తున్నారు, ఇద్దరు కలిసిమెలిసి ఉన్నాం. అయితే ఆయనకి ప్రశ్నించే ఇది హక్కు ఉంది, కానీ అదే నాయకుల యొక్క నాయకులకు పేరు ప్రతిష్టలకు భంగం కలిగేలాగా ప్రజల్లోకి వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటమే అది సరిగ్గా లేదని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఆయన మోడీ గారితో తిరిగారు, వెంకయ్య నాయుడు గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ అందరూ నాకు కలిసి ఎన్నికల పోటీలో పాల్గొన్నారు, ప్రచారం చేశారు, బీజేపీ టీడీపీని గెలిపించారు. ఏవైనా ఉంటే ఆయన ప్రధానమంత్రిని కలవచ్చు, వెంకయ్య నాయుడు గారిని కలవచ్చు, మాట్లాడవచ్చు, తప్పులు ఎవరు ఉంటే సవరించవచ్చు. కానీ ఏదో ఆయన ఎవరో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని తప్పుదో పట్టిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా పళ్ళు పవన్ కళ్యాణ్ గారు మా మిత్రుడే. వెంకయ్య నాయుడు గారు మనం అందరం చూస్తున్నాం, దాదాపు 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. విద్యార్థి దశ నుండి కూడా నేను కూడా ఆయన వయసు వాడిని, నేను కూడా ఆయనతో కలిసి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాం, అందరం ఒకే బ్యాచ్లో ఉన్నాం. అప్పటి నుండి చూస్తున్నాను మచ్చలేని మహానాయకుడు, నిబద్ధత గెలిచినటువంటి వాడు. బీజేపీలో ఇప్పటి వరకు 50 సంవత్సరాల్లో ఆయన మీద ఏ రకమైనటువంటి చిన్న కూడాను ఒక రిమార్క్ లేదు. అలాంటి వ్యక్తిని పెద్ద తన్ని పట్టుకొని ఆయన ఏదో ఆయన సమయాన్ని స్వర్ణ భారత ట్రస్ట్ ఉపయోగిస్తున్నాడు, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగించట్లేదు అని చెప్పి ఒక విమర్శ చేశారు కామెంటు. ఒక విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది, చెప్పాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఒక్క వెంకయ్య నాయుడే. ప్రత్యేక హోదా ఎవరంటే ఆంధ్రప్రదేశ్కి
వెంకయ్య నాయుడి ప్రత్యేక హోదా. వెంకయ్య నాయుడు అక్కడ మంత్రిగా ఉండటం వల్ల బీజేపీ ప్రెసిడెంట్గా చేయటం, అనేక పదవులు నిర్వహించటం, ఆయనకున్న అపారమైన రాజకీయ అనుభవం, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తర్వాత ద్వితీయ స్థానంలో ఉండటం, దేశం క్యాబినెట్లో ఉన్న మంత్రులందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి ఈ రాష్ట్రానికి ఏం కావాలో నిత్యం చర్చించి విద్యా సంస్థలు కానీ, పరిశ్రమలు కానీ, కారిడార్లు కానీ, లేదంటే స్మార్ట్ సిటీలు కానీ, గ్యాస్ కానీ, లేకుంటే అర్బన్ హౌసింగ్ కానీ, ప్రతి విషయంలో అప్పటికప్పుడే నిర్ణయాలు చేసి కింది స్థాయి అది కలెక్టర్ల దగ్గర నుండి అందరికీ ఆదేశాలు ఇచ్చి ఈ రాష్ట్రం ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తుంది ఎవరయ్యా అంటే ఒక వెంకయ్య నాయుడు గారే. ఆయనే ఒక ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి. అలాంటి వ్యక్తి ఇక్కడ లేకపోతే ఇంత సుపరిపాలన, సుస్థిర పరిపాలన ఇక్కడ వచ్చిండేది కాదు. కాబట్టి ఇది ఈ విమర్శలు అనేటువంటివి ఇలాంటివి చేసే ముందు పెద్దలతో మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక బాధ్యత అయినటువంటి ఒక పార్టీకి పెద్దగా అధ్యక్షుడిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడి పెద్దలతో మాట్లాడి చర్చించి అవసరమైతే నిపుణులతో, ఆర్థిక నిపుణులతో కూడాను చర్చించి, వీళ్ళతో చర్చించి ఏమైనా లోపాలు ఉంటే సలహాలు ఇవ్వచ్చు. లేదు ఇంకా ఆయన చెప్పి లోపాలు ఉండి ఆ లోపాలని సవరించుకోలేని స్థితి ప్రభుత్వానికి ఉంటే, సవరించగలిగి సవరించుకోలేని పరిస్థితులు కనుక ప్రభుత్వం కల్పిస్తే అప్పుడు ఎటువంటి. తెలుగునాడు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ యూనియన్ వికలాంగ విద్యార్థులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. మానవతా దృక్పథంతో స్పందిస్తున్న యూనియన్కు ప్రభుత్వం అండదండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆదర్శంగా నిలుస్తున్న యూనియన్కు గల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. తెలుగునాడు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్ అందరూ కూడా కలిసి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. షార్ట్ ఫామ్లో TNIERTU. మరి ఈ యూనియన్ యొక్క లక్ష్యాలు, మరి అనేక మంది ఈ టీచర్స్గా పనిచేస్తున్నటువంటి అంటే మానసిక వికలాంగులు, అట్లాగే శారీరక వికలాంగులకి వీరు మంచి సేవలు అందిస్తున్నారు. మానవతా దృక్పథంతో వీరు సేవలు అందిస్తున్నారు. అంటే వారి యొక్క ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఆ సమస్యల పరిష్కారంకి, ఒక పక్క టీచర్స్ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, మరోపక్క చిన్నారులకి వీరు ఎవరికైతే సేవలు అందిస్తున్నారో వారికి మెరుగైనటువంటి సేవలు అందించాలని మరి ఈ యూనియన్ నిర్ణయించుకోవడం జరిగింది. తప్పనిసరిగా వారి ద్వారా మెరుగైనటువంటి సేవలు అందించడానికి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తాం. జిల్లా తెలుగుదేశం పార్టీ కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది ఈ యూనియన్కి. అలాగే TNIERTU యూనియన్ భవిష్యత్తులో ఇంకా బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నాం. దానికి కావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 2 నమూనా పరీక్ష నిర్వహించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. February 26th గ్రూప్ 2 పరీక్ష జరగనున్న నేపథ్యంలో లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ కాలేజీలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు స్ఫూర్తి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈరోజు గుంటూరు నగరంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 2 స్క్రీనింగ్ సంబంధించి మోడల్ పరీక్ష జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్ష స్క్రీనింగ్ పరీక్ష February 26th అది కండక్ట్ చేస్తుంది. మరి స్క్రీనింగ్ పరీక్షకి సుమారు 500,000 మంది అభ్యర్థులు 982 పోస్టులకు గాను రాయిపోతూ ఉన్నారు. ఈసారి పరీక్షా విధానంలో కూడా మార్పు చేశారు. మరి స్క్రీనింగ్ పరీక్షలో కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ ఉండబోతున్నాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ముఖ్యంగా బెనిఫిట్ కావడానికి స్ఫూర్తి ఫౌండేషన్ మరి ఎల్ అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఈ మోడల్ టెస్ట్ ఆధారంగా రాబోయే 25 రోజుల్లో విద్యార్థులు ప్రిపేర్ అయి February 26th జరిగే స్క్రీనింగ్ పరీక్షలో విజయం సాధించాలని మేము రాజకీయాలకు అతీతంగా సమాజంలో పేదరికాన్ని జయించాలని, పేదరికాన్ని జయించాలంటే ప్రతి కుటుంబంలో కూడా చదువుకున్నటువంటి విద్యావంతులు తయారు కావాలా, చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా
ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో స్థిరపడినప్పుడే కుటుంబ నేపథ్యం మారుతుందన్నది బలంగా నమ్మినటువంటి వ్యక్తులుగా, పేదరికం దగ్గరగా చూసినటువంటి వ్యక్తులుగా స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించడం కానీ, స్థాపించిన తర్వాత స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అందరికి కూడా పాలిటెక్నిక్, ఐటీఐ, అదేవిధంగా ఎంసెట్ లాంటి పరీక్షలు, దాంతోపాటుగా స్పోకెన్ ఇంగ్లీషు, కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్లు నిర్వహించినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఈరోజున గ్రూప్ 2కు సంబంధించి మోడల్ టెస్ట్ని గుంటూరు నగరంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజున నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మా అందరి ఆలోచన కానీ మా అందరి విధానం ఒక్కటే, సమాజంలో అట్టడుగునున్నటువంటి పేద విద్యార్థులకు సహాయపడాలనే ఆలోచనతోనే మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు వలన. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో స్థానికంగా గల ఓ కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఆతుకూరి ఆంజనేయుల ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో సవరం రోహిత్తో పాటు పలువురు నాయకులు పాల్గొని హోదాపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన మీ అండ్ యూ రెస్టారెంట్ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులను ఆకర్షించే విధంగా రూపొందించిన ఈ రెస్టారెంట్ దినదిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల డైరెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున సోదరుడు రాజశేఖర్ గత లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఈ రోజున గుంటూరు పట్టణ నడిబొడ్డునైనటువంటి బృందావన గార్డెన్ సెంటర్లో మెను అనేటువంటి ఒక వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ స్నాక్స్ తోటి మరి మారుతున్న కాలం ప్రకారం మారుతున్న రుచుల ప్రకారం ఈరోజు ఈ యొక్క హోటల్ని మా మధ్యకు తీసుకొచ్చినందుకు ముఖ్యంగా సోదరుడు రాజశేఖర్ అభినందిస్తూ, మరి మా సోదరుడు గంటా శ్రీనివాస్ గారు, డాక్టర్ శరత్చంద్ర గారు, మరి మా గ్రామవాసి అయినటువంటి భాష్యం సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారు, అట్లాగే మన్యం శివనాగమల్లేశ్వరరావు గారు, తెలుగు యువత అధ్యక్షులు మధ్య రామకృష్ణ గారు, మరి అట్లాగే నాగేశ్వరరావు గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి చెరుకుంపాలెం గ్రామస్తులందరికీ కూడా డెఫినెట్గా ఈ యొక్క హోటలు రుచికరమైనటువంటి ఈనాటి విద్యార్థుల్ని మరి ఆకర్షించే విధంగా ఈ హోటల్ని తయారు చేసినందుకు మరి ఆనందిస్తూ, సోదరుడు రాజశేఖర్కి మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ హోటలు బాగా సాగాలని కోరుకుంటూ, దాంతోపాటు ఒక రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలని ఈ గుంటూరు పట్టణ ప్రజలకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఆ భగవంతుణ్ణి అన్ని అదృష్టం కానిచ్చి అవకాశాలు కూడా ఎక్కువ ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, మెనూలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి మరి కోరుకుంటూ, రామకృష్ణ కూడా ఈ యొక్క బ్రాంచ్తో కాకుండా మళ్ళీ త్వరలోనే ఈ బ్రాంచ్ని సక్సెస్ చేసుకుని ఇంకో బ్రాంచ్ కూడా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క దేవుడు చల్లగదూడాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాయని, కోట్లాది రూపాయలతో చేనేత క్లస్టర్స్ ఏర్పాటు చేసి చేనేత రుణాలు మంజూరు చేసి ప్రభుత్వం చేనేతకు మరువలేని కృషి చేస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు హిందూపురం ఎంపీ నిమ్మల కృష్ణప్ప అన్నారు. ఫిబ్రవరి 20వ తేదీన చేనేత బ్రాండ్ అంబాసిడర్గా మంగళగిరి పర్యటనకు రానున్న పవన్ కళ్యాణ్ కంటే ముందుగా చేనేత రంగంలో ఉన్న సమస్యలు, కూలీలు ఎదుర్కొంటున్న కష్టాలు పరిశీలించి ప్రభుత్వానికి వివరించేందుకు నిమ్మల కృష్ణప్ప మంగళగిరి వచ్చినట్లు తెలుస్తోంది. అనుకున్న విధంగానే ఆయన పట్టణంలోని చేనేత మగ్గాల షెడ్లను పరిశీలించారు. చేనేత కూలీలను, వారి పనులను పరిశీలించారు. చేనేత కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీగా టీడీపీ ప్రభుత్వం చేనేతలకు అండగా ఉంటుందని, ఇక చేనేత సమస్యలు తొలగిపోతాయని ఆయన అన్నారు. మధ్యలో మేమున్నామంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ చేయగలిగింది ఏమీ లేదని అన్నారు. అయినప్పటికీ సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావడం మంచి పని అంటూనే అధికార పార్టీ అండగా ఉండగా సమస్యల పరిష్కారం కోసం వేరే వారిని ఆశ్రయించిన అవసరం లేదని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత నాయకులతో సమావేశమైన ఆయన పవన్ను తాను తప్పు పట్టడం లేదంటూనే అతని ప్రతి కామెంట్కు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మంగళగిరి ఇన్ఛార్జి గంజి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
వ్యాధులు అంటాడు, ఇంకో చోటుకి పోతాడు ఇంకోటి అంటాడు, వీడికి పోతాడు ఇంకోటి అంటాడు. ఆయన ఒక వాక్యంలో చేస్తాడు అది చరిత. నేనే మా అన్నే తప్పు పట్టడంలే, పవన్ వాక్యాలు అన్నిటికీ చేస్తున్నాడు. అంటే అంటే పవన్ వాక్యం చేసిన వాక్యం ప్రతి వాక్యానికి రెస్పాండ్ అవుతారా? ఏది కష్టాలు ఉన్నాయో, ఏది ఇబ్బందులు ఉన్నాయో, ప్రజానీకానికి ఏం చేయాలనేటువంటిది గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్ళు పాలకులు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారే కానీ పవన్ వాక్యాలకి ఎట్లా నిర్ణయం తీసుకుంటారు? అంటే మీరు అల్టిమేట్గా పవన్ యొక్క ఈ విషయంలో ఆహ్వానిస్తున్నారా లేదా విషయం? నేను పవన్ వాక్యం చేనేతకు ఉండేటువంటి సమస్యలను నేను ఆహ్వానిస్తాను. చేనేత సమస్యలను పరిష్కారం చేయమని చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకునేదని నేను ఆహ్వానిస్తాను. అంతేగాని పవన్ నేను అన్నది ఏమిటంటే ప్రభుత్వంలో ఉండి ఇంకోరిని ఆహ్వానించేది నేను ఎందుకు చేస్తాను చెప్పండి? వీఆర్ ఇన్ గవర్నమెంట్, అంటే ఆయన ప్రజలు. నేను ఇంకోరిని నేను ఎందుకు ఆహ్వానిస్తాను చెప్పండి? నేను తీర్చలేకపోతేనో, ఈ సమస్యకు నేను పరిష్కారం చూపలేకపోతేనో అప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. కానీ నేను అన్ని నేను చంద్రబాబు నాయుడు గారిని పోగలుగుతాను, ఒప్పించగలుగుతాను, నాకు నమ్మకం ఉంది, చేయగలుగుతాను, ధైర్యం ఉంది. అటువంటి పరిస్థితుల్లో నేను ఇంకో విశాఖ ఎయిర్పోర్ట్ లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను నిర్బంధించడాన్ని రాష్ట వైఎస్ఆర్సీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వవలసిన గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర్యం వచ్చిన రోజని, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ప్రజలంతా ముక్త కంఠంతో కోరుతుంటే వారిని నిరోధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం లాంటిదేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు విన్నకోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఉద్యమిస్తుంటే, ఆ ఉద్యమానికి అనేక రాజకీయ పార్టీలు మద్దతిస్తుంటే, దానిని అడ్డుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైసీపీ జిల్లా కార్యదర్శి ఆదాం మాట్లాడుతూ, ప్రభుత్వానిది పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జంగం నరసింహారావు, ప్రసాద్, లేళ్ల సురేష్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మరి భారత రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించింది. మరి రిపబ్లిక్ డే రోజున విశాఖపట్నంలో క్యాండిల్ రాని అనే నినాదంతో మరి యువత, అలాగే పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు దానికి మద్దతు తెలియజేసినాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉక్కు బాణంతో అణిచారనే ధోరణితో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని అక్కడ మోహరించి మరి ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని స్టేషన్లో పెట్టి, అలాగే మహిళలను చూడకుండా కూడా వాళ్ళని నిర్బంధించి ప్రత్యేక హోదా 17 కాదు 27 కావాలి 17 కావాలన్న ఈ వ్యక్తులు మరి వాళ్ళ అదే ప్రత్యేక హోదా సంజీవిని కాదు, దాంతో ఏమైనా అద్భుతాలు జరుగుతాయని 2-4 ధోరణితో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవాళ ప్రత్యేక హోదా అనేది సగటు భారతీయుడిగా, సగటు ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా యువతకి, అలాగే చదువుకున్న విద్యార్థులకి ఈ ప్రత్యేక హోదా అనేది అవసరం. అలాంటి దానికి అనేక రాజకీయ పార్టీలు ఈ క్యాండిల్ లాంటి మద్దతు తెలియజేస్తే మీరు మీ పోలీసు బూట్ల చప్పులతో, మీ లాఠీ చార్జీలతో ఇవాళ దాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆయన మద్దతు తెలియజేయడానికి వస్తే మీరు ఆయన నిర్బంధించి ఆ యాత్రలో పాల్గొకుండా నిర్బంధించడం అనేది మీ నిసుగుకి, మీ నీతిమైన చర్యకి ప్రజలు అర్థపడుతున్నారు. ఇవాళ ఈ బూట్లతోనూ పోలీసు చప్పులతోనూ ఈ ఉద్యమాన్ని ఆపలేరు. భవిష్యత్తులో ప్రత్యేక హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో నిర్మిస్తున్నాము. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడి మీద వ్యవహరించిన తీరుని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని కేసీఆర్ కాళ్లు, నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకుని ప్రత్యేక హోదా విషయాన్ని నీరు కార్చుతున్నాడని, గుంటూరు జిల్లా మంగళగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసన తెలుపుతున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు, వెంకయ్యనాయుడు, నరేంద్ర మోదీలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై 5, 10, 15 సంవత్సరాలు కావాలంటూ ప్రగల్భాలు పలికి ప్రత్యేక హోదా వల్ల లాభం లేదని, ఇప్పుడు మాట మార్చుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని, తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత పాలన నియంత పాలనను తలపిస్తోందని ఆయన అన్నారు. ఎన్నికల వాగ్దాన సమయంలో చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు, మోడీ ముగ్గురు కూడా ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు, 10 కాదు 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఇప్పిస్తాము అని చెప్పి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ కూడా మీరు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజల్ని గట్టెక్కించండి అని చెప్పేసి గొంతెత్తుతున్న ప్రతి ఒక్క ప్రజల్ని,
ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క ప్రజా సంఘాలని, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అన్నింటినీ కూడా ఈ రోజున వాళ్ళ గొంతును నొక్కేయటం, అంతేకాదు ప్రత్యేక హోదా కావాలి అని కేక పెడితే కేసు పెట్టడం, ప్రత్యేక హోదా కావాలని అడిగితే అరెస్టు చేయడం అనేది పోలీసులను ఉపయోగించుకొని ఈ రోజున చంద్రబాబు నాయుడు చేయడం అనేది చాలా దారుణంగా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు నిన్న శాంతియుతంగా రాజ్యాంగం ఆమోదించబడినటువంటి రోజైనటువంటి రిపబ్లిక్ డే రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నంలో శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ చేయడానికి అనేక మంది యువతతోటి సన్నిహితం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎయిర్పోర్ట్లోనే అడ్డుకోవటం, కనీసం పాదయాత్రకి లేదా దీనికి ప్రత్యేక హోదా యాత్రకి సంఘీభావాన్ని తెలియజేయడానికి కూడా అవకాశం లేకుండా చేయటం అంటే ప్రజల గొంతు నొక్కుతూ ఉన్నారు. ఇదేమి అన్యాయం, ఇది ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారని అడిగితే చివరికి ప్రతిపక్ష నాయకుడిని సైతం కూడా ఈ విధంగా చేయడాన్ని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తూ ఉన్నారు. అందుకే దానికి నిరసనగా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కుతున్న చంద్రబాబు నాయుడు ధోరణికి నిరసనగా ఈ రోజున మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేక ప్యాకేజ్ అనేది మీ ప్రత్యేక కమిషన్ల కోసం కాదా అని అడుగుతూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు కనీసము జల్లికట్టు దాన్ని పందుల పోరాటంతో పోల్చాడు ఒక కేంద్ర మంత్రి అంటే ఆయన్ని ఖండించకపోవడాన్ని కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని సమర్థించినట్టు అని చెప్పేసి మేమంతా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరుచుకొని ఆయన ప్రజలతో పాటు, ప్రజా సంఘాలతో పాటు, ప్రతిపక్షాలతో పాటు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అందరం కలిసి నడుపు పార్టీలే కాదు ప్రత్యేక హోదా కోసం కలిసి వచ్చే ఏ ఒక్కళ్ళతోనైనా సరే మనం కలిసి పనిచేద్దామని చెప్పడం ఆల్రెడీ జరిగింది. ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, ఈ రోజున చివరికి తమిళనాడులో సినిమా హీరోలు, సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఏకమైందండి. అలాంటిది మన సినిమా హీరోలు, మన సినిమా పరిశ్రమ ఎందుకు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళని ఇవ్వమనండి. రైట్, మీకు ఇష్టం లేకపోతే రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం మేము నిలబడతామని చెప్పేసి ఎందుకు సినిమా వాళ్ళు నిలబడలేకపోతా ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ప్రత్యేక హోదా అడగనటువంటి ఏ సినిమా నాయకుడైనా సరే, సినిమా హీరో అయినా సరే వాళ్ళ సినిమాలను బహిష్కరించాల్సిందిగా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నాను. నల్లధనం బయటకు తీయడానికి నోట్ల రద్దు అంటూ నవంబర్ 8వ తేదీ రాత్రి అకస్మాత్తుగా పెద్ద నోట్లు రద్దు చేస్తూ స్వయంగా ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్ని లక్షల కోట్ల నల్లధనం బయటికి తీసింది, ఎంతమంది నల్ల కుబేర్లపై కేసులు నమోదు చేసింది, శ్వేతపత్రం విడుదల చేయాలని గుంటూరు జిల్లా మంగళగిరిలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చేసిన ధర్నాలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఎంపీ రామ్దేవ్ అన్నారు. పెద్ద నోట్లు రద్దు చేస్తే నల్లధనం బయటకు పడుతుందని, ఇంకా పెద్ద నోటు విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పాత మంగళగిరి హుస్సేన్ కట్ట వద్ద నుండి ప్రదర్శనగా బయలుదేరి గాలిగోపురం మీదుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామ్దేవ్తో పాటు నాయకులు బి రమేష్, సాంబశివరావు, లక్ష్మీ హనుమంతరావు, దుర్గా రామారావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప గొప్ప త్యాగాలు చేయాలని ఉద్బోధించారు. 50 రోజులు ఈ శ్రమల్ని భరిస్తే 51వ రోజు నుంచి ఈ దేశాన్ని స్వర్ణభారతం చేస్తానని, ఈ దేశంలోనూ ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి పేద ప్రజల జనధన ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తానని వాగాడంబరం తెలియజేశారు. మోడీ గారు విధించిన 50 రోజులు గడిచి మరొక 30 రోజులు అయిన తరుణంలో ఈ దేశ ప్రజలందరి తరఫున సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ నరేంద్ర మోడీ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని నల్లధనం ఈ దేశంలోనూ ఇతర దేశాల్లోనూ ఎంత వెలికితీశారో లెక్కలు తెలియజేయమని అడుగుతున్నాం. ఈ నల్లధనం వెలికితీసే కార్యక్రమంలో భాగంగా ఎంతమంది నల్ల కుబేర్లపై కేసులు నమోదు చేశారో కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కరెన్సీలో 80% దాకా ఉన్న 500 రూపాయల నోట్లు రద్దు అవడంతో నగదు చలామణి ఆగిపోయి తమ ఖాతాల్లో ఉన్న డబ్బునే తీసుకోవడానికి అవకాశం లేక బ్యాంకుల దగ్గర క్యూలలో శారీరకంగా, మానసికంగా ఒత్తిళ్లు అనుభవించి దేశం మొత్తం మీద దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోయారు. నరేంద్ర మోడీ గారు ఉద్ఘాటించినట్టుగా ఇది నల్లధనం మీద యుద్ధంగా ఆయన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 1946 ఫిబ్రవరిలో ప్రారంభమై నేటికి
101 సంవత్సరం పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ప్రస్తుతం 12 జిల్లాల్లో 40 బ్రాంచీలు, తెలంగాణ హైదరాబాద్లో 3 బ్రాంచీలు కలిగి ప్రస్తుతం 43 బ్రాంచీలతో విరజిల్లుతుందని, నవ్యాంధ్ర రాజధానిలో ఈరోజు మంగళగిరిలో 44వ బ్రాంచ్ ప్రారంభమవుతుందని, నేడు దేశంలో ఉన్న 1579 అర్బన్ బ్యాంకుల్లో మొదటి శ్రేణి 20 అర్బన్ బ్యాంకులలో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఒకటిగా ఉందని పేర్కొన్నారు. ఈ బ్యాంక్ డిపాజిట్ల సేకరణలో 22వ స్థానంలో, లాభార్జనలో 17వ స్థానంలో ఉందని, అలాగే షేరుధనం విషయంలో 6వదిగా ఉందని అధికారులు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ ఆదివారం కూడా పనిచేస్తుందని తెలిపారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వివరంగానే నోట్ మేము ముందుంచుకోండి. ఈరోజు దేశంలో 1574 అర్బన్ బ్యాంకులు పనిచేస్తూ ఉన్నాయి. ఈ 1574 అర్బన్ బ్యాంకుల్లో మొదటి శ్రేణి 20 అర్బన్ బ్యాంకుల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఒకటి. ఈరోజు దేశంలో అతి కొద్ది బ్యాంకులు 100 సంవత్సరాలు జీవితాన్ని పూర్తి చేసుకునేటువంటి ఉన్నాయి. అటువంటి వాటిల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఒకటి. విజయ కీలాద్రి అంటే విజయం చేకూర్చే పర్వతమని, ఈ పర్వతం గుంటూరు జిల్లా సీతానగరంలో ఉండడం రాజధాని ప్రాంత వాసులకు మంచి జరుగుతోందని ఆలయ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. శ్రీ త్రిదండి పెద్దజీయర్ స్వామి వారి నేతృత్వంలో 1965 నుండి జరిగిన పునరుద్ధరణలో 350 మెట్లతో శిలా సోపానం ఏర్పాటు చేశారని, శ్రీ విజయకీలాద్రి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట వైభవంగా జరుగుతోందని, చరిత్రలో నిలిచే విధంగా ఈ దివ్య ప్రతిష్టకు ప్రజలంతా పాల్గొనాలని ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా అంతే కదా, ఇక్కడ రికమెండే సీఎం చెప్పినా మేము వినేవాళ్ళం, ఆడించేవాళ్ళం, దాంట్లో పర్ఫార్మెన్స్ బట్టి సెలెక్షన్. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి సంకల్పంతో విజయకీలాద్రి కొండపై 9 దేవాలయాలు స్వామివారు నిర్మించారు. దాని ప్రతిష్ట రేపు 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించి వారు తప్పకుండా ప్రోగ్రాం చూసి వారు కూడా తప్పకుండా వేచేస్తారని చెప్పారు. అలాగే మంత్రివర్యులను కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. 6 రోజులు తమకు ఏ రోజు కన్వీనియంట్ అయితే ఆ రోజు వచ్చి, మనందరికి తెలుసు విజయకీలాద్రి చాలా పవిత్రమైన కొండ, మనకి పైకి రావడానికి గతంలో దీని మీద అనేక దేవాలయాలు ఉండేవి. స్వామివారి దాన్ని గుర్తించి దీనిని రామానుజాచార్యుల వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ విజయకీలాద్రిపై ఈ దేవాలయాలు నిర్మించాలని వారు సంకల్పించారు. దాతలు ముందుకొచ్చి అతి తక్కువ సమయంలో ఈ దేవాలయాలని కట్టడం వారి చేతుల మీదుగా వీటిని ప్రతిష్ట చేయించే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం. భక్తులందరికీ కూడా ఇది అవకాశం ఉండేటట్టుగా, గతంలో పూర్వం కూడా దీని మీద మెట్లు ఉండేవి, చాలా ఎత్తుగా ఉండేది, చాలా కష్టపడి పైకి రావాల్సి వచ్చేది. ఒక మంచి మార్గం ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా నడిచి రావటానికి, నడవలేని వారికి వ్యాన్లు కూడా పైకి తీసుకొచ్చి ఏర్పాటు చేసి ఈ క్షేత్రాన్ని ఒక పవిత్రమైన క్షేత్రంగా తీర్చిదిద్దాలని స్వామి సంకల్పించారు. అలకాపురి అని దేవతలు ఉండే ఊరికి పేరు అమరావతి. అక్కడంతా కూడా మంత్రివర్యులు పెద్దలంతా అక్కడికి వచ్చేసరికి మరి దేవతలంతా ఇంకెక్కడికి వెళ్ళాలా అని అనుకున్నారట. సరే మా ఊరు ఉండనే ఉంది కదా అని అందరికీ విజయాలు ఇచ్చే ఈ కీలాద్రి పైన ఉండి ఇక్కడుండే రాష్ట్రంలో వారికి కూడా విజయాలు ఇవ్వడానికి ఈ ఇంద్రకీలాద్రి మీదకి సమావేశం అవుతున్నారు. రేపు 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అనమాట విజయకీలాద్రి విజయాలను ఇచ్చేటటువంటి పర్వతమని పెద్దలంతా ఈ పర్వతాన్ని పిలుస్తూ ఉంటారు. ఒక విశేషం ఉంది, ఎక్కడా లేనటువంటి ఒక గొప్పతనం. దక్షిణ దేశంలో శ్రీరంగ క్షేత్రాన్ని మనం చూస్తే మనకి తెలుస్తుంది. మళ్ళీ మనకి ఈ ప్రాంతంలో అక్కడ కావేరీ నది ఒక మాలాకృతిలో ఉంది, ఇక్కడ కృష్ణానది ఒక మాలాకృతిలో ఉంది. మీరు చూసినట్లయితే ఉత్తరం పక్క, అలాగే పశ్చిమం పక్క, మళ్ళీ మనకి దక్షిణంలోనూ 3 పక్కల ఒక మాలాకృతిగా నది ప్రవహిస్తుంది. ఇది చాలా చాలా శుభదాయకం. ఇక్కడ ఉండేటటువంటి దైవశక్తి అమోఘంగా రాష్ట్రం మీద శక్తినిస్తుంది అనడంలో సంశయం లేదు. అయితే ఆ దైవాన్ని ఆరాధించేది వైదికంగా ఉండాలి, మంత్రోచ్చారణ పూర్వకంగా చక్కగా సాగితే
మరింత శక్తినిస్తుంది అంటలా సంశయం లేదు. మన ప్రభుత్వ అధికారులకి ఇక విఘ్నాలు అనేవి రానే రావు అని మన పెద్దలంతా చెప్తారు. అటువంటి గొప్ప పర్వతం ఈ విజయ కీలాద్రి. అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడు అని ఒక ప్రతీతి. సీతమ్మ రామచంద్రుడు కలిసి ఇటు ప్రాంతంలో పర్యటించినట్లుగా కూడా ఒక మాట మన పెద్దలు చెప్తున్నారు. సీతమ్మ పాదాలని అవతల పక్కడ మనకున్నాయి. ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఆ కింద రామాలయం మనకి, ఆంజనేయ స్వామి ఆలయం మనకి కనపడుతుంది. ఆ పైన ఒక గుహ ఉంది, ఆండాళమ్మ గుహ అని పిలుస్తారు ఈ కొండ మీద. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.